భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం స్వరాచన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆధ్యాత్మిక గీతాలతో అలరించే ప్రముఖ గాయని గాయకుల అంతరంగాల ఆవిష్కరణే ఈ స్వరాచన కార్యక్రమం మరి ఈ నాటి స్వరాచన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అభినవ లవకుశులైన కృష్ణారిత్య గారు అలాగే కృష్ణ శశాంక్ గారు మరి వారు రచించిన కీర్తనల్ని వారి మాటల్లోనే మనం అడి తెలుసుకుందాం నమస్కారం కృష్ణారిత్య గారు నమస్కారం శశాంక్ గారు संगीत पाड़मनी अयिते आ क्रमंलो मा गुरुगारैन डाक्टर वैद्यस बालसुब्रह्मण्यं गारि दग्गर चेरडं जरिगिंदि इद्दरु अला वारि परिपूर्णमैन आशीस्सुलु वारि संगीत अंदिंचिन संगीत विद्य चेत मेमु इंत स्थायिकि एदगगलिगां केवल अम्मनागार प्रोत्साहन नैन संगीत प्रारंभ तरग प्रारंभ ने चुट रोज संगीत पट आसक्ति अम्मा अड़गर जो मे संगीत ने चाल प्रोत्साहन मम्मी एनो अभिवृद्धि మా గురుగారైన డాక్టర్ వైద్యస బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలండి ఎందుకంటే మా జీవితంలో సంగీత దీపం వెలిగించిన ఆ మహానుభావులు మాకు తండ్రి సమానులు ప్రతి త్యాగరాజ కీర్తన వారు చెప్తూ ఉంటే ఎంతో అందంగా విడమరిచి అర్థాన్ని కూడా చెప్పేవారు అలా నాకు సంగీతంతో పాటు సాహిత్యంపై కూడా చాలా అభిరుచి పెరిగి సాహిత్యంలో కూడా నేను చాలా రచనలు చేయడం జరిగింది మొదట మన కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం సిద్ధి వినాయకం चिंतयाम्यहं सिद्धिविनायकं मनीषं चिंतयाम्यहं प्रसिद्धगणनायकं विशिष्टाददायकं वरं सिद्धिविनायकं मनीषं ఈ కీర్తన రచించింది ముత్తుస్వామి దీక్షితారు గారు అయితే ఈ కీర్తన అపూర్వమైన రాగం చామరం రాగంలో వారు చేశారు ఈ రాగ ముద్ర కూడా మనకి ఆ పాటలో కనిపిస్తుంది ఎంతగానో భాద్రపద మాస చతుర్థ్యం అని వారు ఆ వినాయక చవితి తిథిని కూడా ఈ కీర్తనలో ప్రస్తావించడం జరిగింది ఆ వినాయక చవితి మనం ఎలా చేసుకుంటామో కూడా వారు వివరించడం జరిగింది ఎంతో అందంగా రాశారు ఈ కృతి మీరు రచించిన రచనల గురించి మాకు తెలియజేస్తారా నేను చిన్ననాటి నుండి మా అమ్మమ్మగారు తాతయ్య గారు చాలా ప్రోత్సహించేవారు రచనల్లో సాహిత్యం పట్ల అలాగే మా అమ్మగారు నాన్నగారు వారి ఇంట భాగవత భారతాది ఇతిహాసాలన్నీ ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయి ఎప్పుడు వెళ్ళినా చదువుతూ ఉంటాను అవే నాకు సాహిత్యం పట్ల అంత అభిరుచి ఏర్పడడానికి కారణమే ఈ క్రమంలోనే చిన్ననాటి నుండి నేను చాలా రచనలు చేశాను వాటి గురించి కొంత వివరిస్తాను మొట్టమొదటిగా అమ్మవారిపైన లలితా స్తోత్ర రత్నావళి అని చెప్పి తెలుగులో అచ్చంగా లలిత సహస్రాన్ని కొన్ని ముఖ్యమైన నామాలను తీసుకొని లలిత సహస్ర నామాలను వాటిని తెలుగులో పదాలుగా కూనలమ్మ పదాలు మీరు వినే ఉంటారు ఆ కూనలమ్మ పదాలలాగా లలితమ్మ వారి పదాలు లలిత స్తోత్ర రత్నావళి అని 108 పదాలు రాశారు తర్వాత రాముల వారిపైన శ్రీరామ షోడశోపచార సంకీర్తనావళి అని చెప్పి షోడశోపచార పూజా విధి ఉంటుంది ధ్యానం ఆవాహనం ఆసనం అలా ఒక్కొక్క సేవకి ఒక్కొక్క కీర్తన అలా దాదాపు 19 కీర్తనలు రాశాను అది ఒక ఆల్బమ్ చేశాను ఇంకా స్వామివారి అనుగ్రహం చేత రాస్తూనే ఉంటాను అంటే మీరు రాముల వారి సంబంధించిన ఆల్బమ్ కూడా చేశారని చెప్పారు కదా అందులోనే ఒక పాటని మా ప్రేక్షకులకు వినిపిస్తారా రామ రామయ్యని స్మరణి కుల నందను జ్ఞానము స్వరూపని ఎల్లను రామ రామయ్యని స్మరణి కుల నందను జ్ఞానము స్వరూపని పాటలు మీకు బాగా పేరు తెచ్చిన పాట ఇది
కృష్ణ విద్యాధారు త్యాగరాజ కీర్తనలు కూడా మనం చాలా కీర్తనలు ఉన్నాయి కదా, అందులో మీకు బాగా నచ్చిన పాట మాకు వినిపిస్తారా? తప్పకుండా అండి. వాకిటనే పదిలముగా వాతాత్మ జూడు నాడని శ్రీకరులగు నీతములు చేరియున్నారని ఏకాంతమునను జానకి ఏర్పడియున్నారని ఏకాంతమునను జానకి ఏర్పడియున్నారని శ్రీకాతపతులేరని శ్రీ త్యాగరాజనుత ఉపచారము జయే సేవా రుణారని మరువకుర ఉపచారము జయే సేవా దాని ముఖ్య కారణం మా గురువు గారండి. మా గురువు గారు ఆయన ఒక్కొక్క కీర్తన ఎంత అందంగా చెప్పేవారంటే నిజంగా అసలు కీర్తన ఆయన చెప్తుంటే మా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అలా ఒక్కొక్క కీర్తన అసలు ఒక కీర్తన అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మీకు పాడింది ఒక మచ్చుదొనక మాత్రమే. అక్కడ వాకిటనే పదిలముగా వాతాత్మజుడు ఉన్నాడని ఆయన భావంతో అలా చెప్తూ ఉంటే ఏకాంతము నను జానకి దగ్గర ఏకాంతము నను జానకి అని చెప్తున్నప్పుడు నిజంగా అలా పరవశించిపోయి నిజంగానే అమ్మవారు అక్కడ కూర్చుని అయ్యవారితో ఉన్నారు అని అంటూ అనిపించేది. అలా ఎంత అసలు ఆ త్యాగరాజ కీర్తనలో ఇంత అందం ఉందా అని చెప్పి మా గురువు గారు చెప్తే మాకు తెలిసింది. అంటే మీరు ఇంటింట రామగానం అని కూడా సంగీతంలో కొత్తదాన్ని తీసుకొచ్చారు కదా, వాటి గురించి మాకు తెలియజేస్తారా? రామనామాన్ని అందరికీ చేరువ చేయాలన్న సదుద్దేశంతో ఇటీవల కాలంలో ఇంటింట రామగానం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా నేను రాసిన వివిధ సంకీర్తనల గురించి చెప్పాను కదా ఇందాక, షోడశోపచార సంకీర్తనావళి, నిత్య సేవా కైంకర్యం, తర్వాత ఏకాంత సేవా సంకీర్తనావళి, ఇలా ఈ కీర్తనలన్నీ పాడుతూ మధ్య మధ్యలో త్యాగరాజు వారు, రామదాసు వారు, తుమ్ము నరసింహదాసు వారు ఇత్యాది గొప్ప గొప్ప వాగ్గేయకారుల కృతిని కూడా ప్రస్తావిస్తూ వారి గురించి కూడా మధ్యలో చెప్తూ చిన్న వ్యాఖ్యానంలాగా ప్రవచనంలాగా మధ్యలో చేస్తూ ఎంతైనా కొంచెం కవిని కదా మధ్యలో మాట్లాడకపోతే బాగుంటుంది. అలా ఒక చిన్న కార్యక్రమం లాగా ఇంటింట రామగానం మొదలెట్టామండి. అది ప్రస్తుతం దిగ్విజయంగా ఊరూరా వాడవాడలో ప్రతి చోట ప్రతి ఇంట ప్రతి గుళ్ళోనూ అది జరుగుతోంది రాముల వారి ఆశీస్సులతో. ఇంకా అలా రామనామ సౌరభాన్ని అలా వెదజల్లుతూ లోక శాంతి చేకూర్చాలనేది మన చేయి. కృష్ణాదిత్య కృష్ణ శశాంక్ గారి స్వాగతాన్ని ఇప్పుడు మనం చూద్దాం. శ్రీరామనామ సంకీర్తనలతో అభినవ లవకుశలుగా పేరొందిన గాయకులు కంభంపాటి కృష్ణాదిత్య కృష్ణ శశాంకులు హైదరాబాద్ లో జన్మించారు. వీరి తల్లి శాంతి, తండ్రి కృష్ణ కిషోర్. సంగీతంలో వీరికి తొలి మజిలి ఇంటింట రామగానం అనే కార్యక్రమం. వీరి ప్రవృత్తి సంగీతం, సాహిత్యం. స్వరార్చన కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకున్నాం.